జబర్దస్త్ నటులను వివాదాలు వేడడం లేదు. ఇప్పటికే అనేక వివాదాలు జబర్దస్త్ని చుట్టుముట్టాయి. అయినా కామెడీ పరంగా ఎలాంటి డోకా లేకపోవడంతో ఏడేళ్లుగా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది ఈ షో. తాజాగా మరో జబర్దస్త్ నటుడు కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. లేడీ గెటప్లతో పాపులర్ అయిన హరి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బుక్ అయ్యాడు. గతంలో కూడా హరి ఇదే స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేస్తున్న సమయంలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. వారి నుంచి 2 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 3 లక్షల విలువైన ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ స్మగ్లింగ్ గ్యాంగ్తో హరికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు పలు కేసులు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ అంశంపై హరి స్పందించాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే తాను పోలీసులకు సమాచారం అందించానని, ఆ కోపంతో అతను తనపై తప్పుడు కేసులు పెట్టాడని మండిపడ్డాడు. మరి ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో, ఎవరి వాదన కరెక్టో త్వరలోనే తేలనుంది. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.